टीआरएस परिपालन लो टीआरएस गवर्नमेंट लो नेरालु गोरालु तेलंगाना राष्ट्रम अयिपोयिंदी इदि महा महा प्रमादमु मुख्यमंत्री गारु इकनैना मीरु किंदि स्थायिलो इवन्नी इमीडियेट्ली तेप्पिंचुकोंडी మీరు ఇంత కష్టపడి సోనియా గాంధీ రాహుల్ గాంధీ తెలంగాణ ఇచ్చినాక సరే కొట్లాడనే కదాని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మీరు ఒక చెడ్డ పేరుతో చెడ్డ మచ్చతో మిగిలిపోకండి. నువ్వు ఎన్ని కాళేశ్వరం ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా ఇంకేది కట్టినా ఇంకేది కట్టినా ఇంకేదో చేసినా చివరికి ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో ఈ రాష్ట్రము నేరాలు గోరాలుగా మిగిలిపోయింది అనే చరిత్రలో మీరు నిలబడకండి. మీకు ఎవరైనా సజెషన్ ఇస్తారో లేదో కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారం కోసం ఏదో చేయదు. ఇప్పుడు బీజేపీల తీరు మతాన్ని రెచ్చగొట్టుడు మాకు అవసరం లేదు. అట్లా హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్ని కులాల సమన్వయంతోనే సెక్యులర్ భావాలతో కాంగ్రెస్ పార్టీ దట్ ఇస్ కాంగ్రెస్ పార్టీ పవర్ కోసం విడదీయ మేము బీజేపీ ఒక దిక్కుంచు సారీ హిందువులు ఒక దిక్కు వీళ్ళు ఒక దిక్కు వాళ్ళు ఒక దిక్కు కాంగ్రెస్ చేయదు. అట్లా అందరం మంచిగా ఉండాలి. అన్ని పార్టీలు మంచిగా ఉండాలి. అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు మంచిగా ఉండాలి. ప్రజలు మంచిగా ఉండాలి. అన్ని డిపార్ట్మెంట్లు స్వేచ్ఛగా బతకాలి. మీడియా స్వేచ్ఛగా బతకాలి. ఉన్నది ఈ రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛగా ఇంకా వెలుగులో తీసుకొచ్చే వార్తలకు ఎక్కడ కూడా మనం అడ్డు తగలొద్దు. ఇలాంటి యొక్క పరిపాలనల ప్రజలు కోరుకుంటారు. అలాంటి పరిపాలనలను భ్రష్ట వడ్డించేశారు. భ్రష్ట వడ్డి ఇకనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు మేల్కొనండి. దయచేసి మీకున్న సిస్టాన్ని మీరు సరి చేసుకోండి. ఇంత పెద్ద అందరు కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో నేరాలు గోరాలు తెలంగాణ చరిత్రలో మీరు నిలబడద్దు అని నేను తెలియజేస్తూ తప్పకుండా అధికారులు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పనిచేయండి. మీ ఒళ్ళు జాగ్రత్త. కొందరు అధికారులు ఆల్ డిపార్ట్మెంట్స్ కొందరు అధికారులు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పనిచేయండి. మీరు కానీ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పనిచేయకపోతే అధికారం వచ్చిన వెంటనే చట్ట పరిధిలో న్యాయ పరిధిలో మీ తోలు ఊడదీస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, నేనేమంటున్నానంటే ఈ నిన్న బీజేపీ కార్యకర్త విషయంలో బీజేపీ స్టేట్ కమిటీ సెంట్రల్ కమిటీ ఆ కార్యకర్తకు జరిగిన నష్టాన్ని అసలు ఈ పార్టీకి నేనేమంటున్నా ఆ కార్యకర్త ఇంటికి పోయి ఒక 10 లక్షలు ఇచ్చేది ఉండే బండి సంజయ్ పోయి ఇచ్చిండా ఏడైనా టీవీలలో అయితే చూడలేదు. మొదలు బండి సంజయ్ ఏం చేయాలంటే ఒక 10 లక్షలు తీసుకుపోయి ఆ పాపము ఎందుకంటే ఈ 2 రోజులు దుకాణం ఎట్లా నడిచింది బీజేపీది పొలిటికల్గా పాప పిల్లగాని సావడం పెట్టుకునే కదా. అరే ఇంత మీరు పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నప్పుడు ఆ తల్లిదండ్రులకు 10 లక్షలు ఇస్తే పోయేది ఏముంది? పార్టీ పరంగా వేయండి. మీరు 10 లక్షలు లేవా మీద? ఓ 10 లక్షలు ఇవ్వండి. మీతో కాకపోతే చెప్పండి, మా పీసీస్తో మాట్లాడి, ప్రెసిడెంట్ తోటి, మా ఠాకూర్ తోటి గారు మాట్లాడి మేమన్నా ఇచ్చేస్తాం. పోయి మాకేం పార్టీలు గిట్టీలు ఏం లేవు. మాకు కాంగ్రెస్కి అంతా ఒకటే చెప్తున్నాను. బండి సంజయ్ గారు మీద 10 లక్షలు లేకపోతే చెప్పండి. మా ఠాకూర్ గారు మా పీసీసీ ప్రెసిడెంట్ మాట్లాడి, మా బట్టి గారితో ఉన్నారు కదా, బట్టి సిఎల్పి ఆడనే కాబట్టి మా బట్టి గారితో మాట్లాడతాం. మా బట్టి గారితో ఇప్పిస్తామండి. ఏముంది అట్లా? ఆ జిల్లా నాయకుడు మా బట్టి గారు ఉన్నారు, మా రేణుకా చౌదరి గారు ఉన్నారు, ఆడ మా జిల్లా ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు. చెప్తా, వాళ్ళకి చెప్తా చేయండి, ఒక 10 లక్షలు చేయండి అని చెప్తా. బండి సంజయ్ ఇవ్వకపోతే మట్టుకైతే ఆ ఇంటికి ఆర్థిక సహాయం మేము చేసి వస్తాం. పోయి ఒకటి గవర్నమెంట్ కూడా ఒక 25 లక్షలు ఇవ్వాలి. గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి గారు మీరు కూడా ఒక 25 లక్షలు ఇచ్చి మీరు కూడా సాయం చేసి మీకు తెలిసి అడుగుతలేవు. నేను దయచేసి మళ్ళీ మీడియా ద్వారా చెప్తున్నాను, ఇది ముఖ్యమంత్రి గారు చేయిస్తున్నా నేను అంటలేను. దయచేసి అన్ని ముఖ్యమంత్రి గారికి తెలిసి జరగాయి. కానీ పెద్ద మనిషిగా ఏం కింద చెడ్డ తప్పు జరిగినా అది మీ కిందకి వస్తుంది. ఇప్పుడు నా కొడుకు ఏడనాడ దొరికిడు అనుకోండి, సపోజ్ చెప్తున్నా, వాని టైం బాగాలేక నా టైం బాగాలేకనే
ఏడనే ఏదో చిన్న తప్పు చేసిండు అనుకోండి, ఏమేస్తారు మీరు? జగ్గారెడ్డి కొడుకు బుద్ధిండు, ఓడి చచ్చిపోండి నేరా. ఇది కూడా అంతే. కొడుకు నాకు ఏమన్నాడుగా ఉన్నాడు, గుద్దాడు కదా, నన్ను అడిగి గుద్దుతాడు బండి మీద పెట్టేటప్పుడు గుద్దేస్తాడు. టైం బాగలేక ఏముంది మావో ఉంది టైం లేక గుద్దిండి అనుకో, పూర్వడు ఆవేశంలో బండి మీద పోయేటప్పుడు. కానీ ఏం వేస్తారు మీరు టీవీలలో పేపర్లు, జగ్గారెడ్డి కొడుకు అతి ఉత్సాహము అతి వేగము ఒకరిని చంపేసి ఉండని వేస్తారు మీరు. సేమ్ ఇది కూడా అంతే. కింద టీఆర్ఎస్ గవర్నమెంట్ కాబట్టి ఎవరు గుద్దినా ఎవరు ఏం చేసినా అల్టిమేట్ బాధ్యత తండ్రి లాంటి పోస్ట్ కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఆ చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి నేను ఇంకో మాట చెప్తున్నా, అజయ్ మినిస్టర్ని బర్తరఫ్ చేసేంత వరకు వీళ్ళు ఉద్యమం చేస్తారా ఆపేస్తారా? ఆపిరు అని అంటే వీళ్ళు అండర్స్టాండింగ్ క్లియర్, చీకటి ఒప్పందం టీఆర్ఎస్ బీజేపీ, చీకటి ఒప్పందం అంతే. ఇప్పుడు మీకు చాలాసార్లు చెప్పినా మళ్ళీ ఒకసారి చెప్తా, లైవ్లు వస్తున్నాయా కట్ చేసిరా. అయితే ఊర్లలో ఒక కథ చెప్తాను మీకు, ప్లీజ్ మీకు బోర్ అనుకోకుండా జరా ప్లీజ్, ఎందుకంటే వెరీ సీరియస్ మ్యాటర్ ఇది. నేను జోక్ చేస్తలే, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిపోయింది ఈ రాష్ట్రంలో, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిపోయింది. పోలీస్ అనేవాడు రాక్షసుడు కూడా మారుతున్నాడు. పోలీసు రాక్షసు కూడా మారితే ప్రజలు అతలాకుతలం అయిపోతారు. అందుకే రోజు మాట్లాడుతున్నాను నేను గాంధీ భవన్ నుంచి. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పవర్ కోసం చూడాడు, నో పవర్, రాజీవ్ గాంధీ పవర్ అవసరం లేదు. ఏం చెప్పిండు, కరోనా రాకముందు రెండేళ్ళు మూడేళ్ళ కిందట కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి, కరోనా నాశనం చేస్తుంది దేశాన్ని అన్నాడు. కానీ పట్టించుకున్నాడా మోడీ ప్రభుత్వం? అవహేళన చేసిరు, ఇష్టం వచ్చిన మాట్లాడిన ఎంపీలు, నోటుకు వచ్చిన మాట్లాడరు బీజేపీ ఎంపీలు. ఈరోజు పరిస్థితి ఏంది? ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. ఇదా బీజేపీ, రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు ఆ రోజు? నిన్న కూడా చెప్పిండు, తల్లిదండ్రులు చచ్చిపోయిన పిల్లలకు లేదా తండ్రి చచ్చిపోయిన ఒక తల్లి పిల్లలకు ఆర్థిక సాయం చేయండి అని నిన్న కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. ఈ బీజేపీ ప్రభుత్వం ఎక్కడైనా స్పందిస్తుందా? ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? పరిపాలన అంటే ఏంటిది? నువ్వు కుర్చెక్కుడు కాదు, కింద వాడు ఎట్లా బతుకుతున్నాడు, ఎట్లా బతికించాలి, డబ్బులు లేనివాడు ఎట్లా బతుకుతున్నాడు, వాడిని ఎట్లా బతికించాలి, అది పరిపాలన. కాబట్టి నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా, ప్రాక్టికల్ ఇది, నో జోక్ అనుకోకండి. బీజేపీ టీఆర్ఎస్ ఎట్లుందంటే తేలిపోతుంది ఈ దెబ్బకు. మళ్ళీ చెప్తున్నా, బండి సంజయ్ ఆయన ఎవరు మంత్రి? అజయ్ పువ్వాడ అజయ్ మినిస్టర్ని బీజేపీ వాళ్ళు కార్యకర్త కోసం వాళ్ళు అతని బర్తరఫ్ చేయించలేకపోయే, ఉద్యమం చేయకపోతే బరాబర్ వాళ్ళది చీకటి ఒప్పందమే, నంబర్ వన్. దీనికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, చెప్పి ముగించేస్తా. ఎగ్జాంపుల్ ఏంటంటే, మనము ఊర్లలో కళ్ళు దుకాణం కాడ, కళ్ళు దుకాణం తెలుసు కదా అందరూ, అన్ని ఊర్లలో కళ్ళు ఉంటుంది. కళ్ళు దుకాణం కాడ పాలల పంచాయతీ తెలుసా ఎట్లుంటుంది మీకు? తెలుసో చెప్తున్నా. పగలు కొట్లాడతారు, రాత్రికి కళ్ళు దుకాణంలో పోయి కళ్ళు తాగుతారు. పగలు కొట్లాడేటప్పుడు ఎట్లా కొట్లాడతారంటే, ఇద్దరు అన్నదమ్ములు పాలల్లు, అంటే అన్న మన చిన్న ఆయన పెద్ద ఆయన పిల్లలు అనమాట, వీడు వాని కొట్టినట్టు చేస్తాడు, వాడు వీని కొట్టినట్టు చేస్తాడు. వాని వెనక 10 మంది వాని కుంచుతారు, వీని వెనక 10 మంది వీని కుంచుతారు. వీళ్ళు కొట్టుకోరు, చెయ్యి కూడా వేసుకోరు, ఇట్లా గీకరు కూడా గీకరు. కానీ ఊరంతా కూడా అయ్యేంతా వరుతారు ఇద్దరిక. ఇక వీడు గుంజే వాడు గుంజే గుంజి గంట కాగానే వీళ్ళింటికి పోతారు, వాళ్ళింటికి పోతారు. రాత్రి పాప ఆ గుంజు నీళ్ళంతా ఇంటికి పోయి వండుకోగానే అప్పుడు వీళ్ళు కళ్ళు తెప్పించుకుంటారు ఇంట్లో.
కళ్ళు తాగుతారు. రాత్రి కళ్ళు తాగుతారు పాలని. నేను ప్రాక్టికల్గా చెప్తున్నా ఊర్ల ఈ కథ ఇది. ఇది ఏదో కథ కాదు, ఇది ఇది నిజం ఇది. అందుకే పాలన పంచాయతీలు ఎవరు నెత్తిపెట్టకుండా అని చెప్తారు. ఊర్లలో అంటారు, మన టౌన్లలో ఉండేవి కానీ ఇది ఊర్లలో ఉంటాయి. ఏమరి ఊర్లలో ఉంటాయి ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు బీజేపీ సంగతి ఏంటో తెలుస్తాం. ఈ ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్, ఈ రెండు పార్టీల అనుబంధం అనుసంధానం ఏం కథను అన్ని తెలుస్తాం. ఏనిగా మా పోరాటము వీళ్ళ మేమైతే తప్పకుండా, వీళ్ళైతే మళ్ళీ ఈ వన్ వీక్లో మీటింగ్ ఉన్నప్పుడు తప్పకుండా దీన్ని ఠాకూర్ గారితో, పీసీసీ ఎగ్జిక్యూటివ్తో మాట్లాడి ఈ ల్యాండ్ ఆర్డర్ అనే సపరేట్ ఒక కార్యక్రమం తీసుకోవాలని ఒక ప్రపోజల్ కూడా తీసుకొచ్చి దీని ఒక పెద్ద మూమెంట్గా ఖచ్చితంగా తీసుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ఎట్లిచ్చారో తెలంగాణ ప్రజలను కాపాడే యొక్క బాధ్యతలో కూడా మేము భాగస్వామ్యం తీసుకొని ప్రజా పోరాటం చేస్తాం. ఇక పోలీసులు వస్తారా, వాళ్ళు అయ్యి వస్తారా తెలుసుకుంటాం ప్రజాక్షేత్రంలో. థ్యాంక్ యూ.